తెలుగుదేశం పార్టీ దళిత నాయకుడు పల్లె శ్రీను అక్రమ అరెస్టును పశ్చిమ గోదావరి జిల్లా లింగపాలెం మండలం కొనుజెల్ల గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు ఖండించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ రాక్షస పాలన సాగుతోందని శాంతియుతంగా ధర్నా చేస్తుంటే దళిత నాయకులపై అక్రమంగా అరెస్టులు చేసి కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గతంలో చేశారు మరి నిన్న అసెంబ్లీ సమావేశాల్లో నారా చంద్రబాబు గారి కుటుంబం యొక్క మహిళలపైన అనుచితమైన వ్యాఖ్యలు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలపై వాళ్ళు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నిన్న ధర్మజీవనంలో శాంతియుతంగా నిరసన చేస్తూ మరి బాబు జగ్జీనరావు గారికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి దళితులైనటువంటి మేము పూలమాల వేస్తుండగా మరి నా మీద అక్రమ అరెస్టు పెట్టడం జరిగింది మరి ఈ విషయాన్ని తెలిసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరి మా చంద్రపురి నియోజకవర్గ నాలుగు మండలాలు చెంది చెందినటువంటి నాయకులు కార్యకర్తలు నా శ్రేయభిలాషులు అభిమానులు నా స్నేహితులు మరియు ఉన్న రోజుల్లో ఎంత కష్టకాలంలో కూడా పార్టీ నాకు అండగా ఉండి నన్ను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు స్టేషన్ నుంచి బెయిల్ మీద తీసుకురావడం జరిగింది మరి అదే ఉద్దేశంతో రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో మరి నారా చంద్రబాబు గారిని తిరిగి మరలా సీఎంగా చేసేంతవరకు కూడా కష్టపడి పనిచేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పైశాచిక పాలన గురించి తెలుసుకున్నారు మరి నిన్న జరిగిన సంఘటనను పురస్కరించుకుని ఈరోజు ఈ పల్లిశ్రీను అనే అతనికి వ్యక్తికి ఇప్పటి కనీసం మండల స్థాయి పదవి కూడా లేదు తనకున్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం ఆ అభిమానంతో మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక వన్నె తెచ్చినటువంటి నందమూరి వంశస్థురాలు పైన ఈ యొక్క పోరంబోకులు ఈ యొక్క సైకో ఎమ్మెల్యేలు సైకో ముఖ్యమంత్రి సమక్షంలో అనుచిత వ్యాఖ్యలు చేసి ఈ ఆంధ్ర రాష్ట్ర పరువు తీయటమే కాకోకుండా ఆంధ్రుల యొక్క అభిమానాన్ని దేశంలో దేశం మొత్తం రామారావు గారు చూపిస్తే ఈ ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని ఆంధ్రుల గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి కుటుంబం పైన నోటుకొచ్చింది మాట్లాడి మిస్టర్ వంశీ వంశీవాడు గుర్తుంచుకోండి పవిత్ర బైబుల్ గ్రంథంలో ఒక మాట ఉంది నాలుగు చాలా ప్రమాదకరమైంది దాన్ని అదుపులో పెట్టుకోవాలని చెప్పి బైబిల్లో చెప్తారు వాక్యం కాబట్టి మీరు నాలుగు నుంచి ఉచ్చరించిన ఆ పదాలు మిమ్మల్ని మీ కుటుంబాల్ని మీరున్నటువంటి మీరు ప్రస్తుతం వ్యవహరిస్తున్నటువంటి పార్టీని కూడా భూస్థాపితం చేస్తాయి ఇవాళ మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడటమే కాకోకుండా మరి నారా చంద్రబాబు నాయుడు గారుతో పాటు ఆ రోజున మరి నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించి ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం అంతా కూడా ఒక విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు మరి ఆ కుటుంబం గురించి నీకు ఏం తెలిసిన దద్దమ్మ నిన్ను నమ్మి వేల కోట్ల రూపాయల ఆస్తిని మరి పరిటాలు నీకు అప్పజెబితే వదిన వదిన అంటూ ఆస్తిలని కబ్జా చేసి తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యేగా నువ్వు గెలిచి ఇవాళ నువ్వు మాట్లాడే మాటలు అవాకులు చవాకులు అంతా ఇంత కాదు లేదు నీకు నువ్వు ఒకటే చేయదలుచుకున్నా నీ పరిపాలనలో సామాన్య ప్రజలు నీ పార్టీ కార్యకర్తలు అడుగు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల పైన కక్ష సాధింపు చర్యలు తప్ప నీ పరిపాలనలో ఎక్కడన్నా కించెత్తు డెవలప్మెంట్ కనపడిందా ఇవాళ మేము చింతలపూడి వస్తూ ఉంటే ఇదివరకు అరగంటలో వస్తే ఇవాళ రెండు గంటలు పట్టే పరిస్థితి అణుమణువున మేమే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ మరి పంచాయతీరాజ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనేసిన రోడ్లు తప్ప లేవు వాళ్ళు లేసిన రోడ్లకి కాంట్రాక్టర్లకు నువ్వు డబ్బులు ఇవ్వక నువ్వు టెండర్లు పిలిచిన కాంట్రాక్టులు వేయలేని పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర పరిస్థితి ఉంది వీటినన్నీ గమనిస్తున్నారు ఇటువంటి మానుకొని ప్రజలు స్వార్థం కోసం అన్నదమ్ములాగా కలిసే కార్యకర్తలని విద్వేషాలు రద్దుకొట్టి సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేసి నువ్వేదో సాధించాలనుకుంటే తాత్కాలికమే మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రజాస్వామ్యం యుతం ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్య యుతంగానే మీరు పాలన సాగించండి అప్పుడే మీ మనుగడ మరి కొంతకాలమైన మా గుర్తుంచుకుంటారు లేదనుకుంటే ఈ దెబ్బతో ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారు మళ్ళా నిన్ను చరిత్ర పుట్లలో నుంచి ఎవరు కూడా గుర్తు పెట్టుకోలేని పరిస్థితిలో మీరుంటారని సంబ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడే సోదరుడు చెప్పినట్టు మరి నిన్న సాయంత్రం ఐదు గంటల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా భోజనాలు చేయకోకుండా పొద్దున్నే ఆరు గంటలకు కూడా మేము వచ్చేటప్పటికి మరి కార్యకర్తలందరూ అక్కడే కూర్చుని శ్రీను ఏమైనా సరే ఇంటికి తీసుకెళ్లాలని కంకణం కట్టుకున్నటువంటి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ సత్తా అంటే ఇదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం దళితులపై దాడులు దళితులపై దాడులు లాల నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లాల నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగుదేశం